నమస్తే రోజా గారు నమస్తే రోజా అంటే ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్లో ఫైర్ తగ్గినట్టుంది యాక్చువల్గా నేను చాలా సాఫ్ట్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ మీకు తెలుసు చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు అండ్ పాలిటిక్స్కి వచ్చాక అలా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది సో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అనేది సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది అంటుకుంటుంది సో గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు అటు విమెన్కి మనం చూసాం సో న్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా పోరాడతాను నేను కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అడగక ముందే అన్ని రకాలుగా మనకి గౌరవం కానీ అలాగే మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ స్టేట్లో ఉన్న విమెన్కి అలాగే వారి యొక్క రక్షణ గురించి ఆయన చేస్తున్న చట్టాలు కానీ ఆయన తీసుకుంటున్న అనేక చర్యలు అనేక విషయాలు ఇంప్లిమెంట్ చేస్తున్నవన్నీ చూస్తుంటే ఫైట్ చేయాల్సిన అవసరం ఎక్కడ నాకు కనిపించలేదు కాబట్టి నేను ఫైట్ చేయలేదు సో దానికి ఫైర్ తగ్గిపోయింది అనడం అంటే ఇక్కడ ఒక చాలా కీలకమైంది మీరు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం ఉంటుంది కానీ అధికారంలో అని కాదు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకి గా ఉంటూ ప్రజల సమస్యలను దూరం చేయాలి అలా కాకుండా ప్రజలకి కొత్త సమస్యల్ని పెట్టి ప్రజల్ని గాలికొదిలేసి సంపాదనే మార్గంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ అయినా స్వపక్షమైనా ఫైట్ చేయాలి అంటే తొక్కడం అనేది నమ్మరా తొక్కినా కూడా ఎగిసి పడాలనే తత్వమా తొక్కితే ఏదో అనిగిపోతామనేది నమ్మను నేను ఎందుకంటే